యువజంట ఒక కొత్త కాలనీలో కాపురం పెట్టారు. ఒకరోజు ఉదయం వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళ పక్కింటమ్మాయి మిద్దెపై బట్టలు ఆరేస్తూ ఉంది. గది కిటికీలోంచి ఆ దృశ్యాన్ని చూసిన భార్య భర్తతో, ఏవండి ఆ అమ్మాయి బట్టలు సరిగ్గా ఉతకలేదు, ఇంకాస్త డిటర్జెంట్ వాడితే బాగుండేదేమో, మురికి పూర్తిగా తొలగేది అని వ్యాఖ్యానించింది. భర్త ఆ దిశగా చూశాడు, కానీ మౌనంగా ఉండిపోయాడు. ఆ తర్వాత ఆ పక్కింటమ్మాయి బట్టలు ఎప్పుడూ ఆరేసినా భార్య అవే వ్యాఖ్యలు చేస్తూ ఉండేది. ఓ నెల రోజులు గడిచాయి. ఓ రోజు పక్కింటమ్మాయి దుస్తులు ఆరేస్తుండగా ఆమె చూసింది. ఆశ్చర్యం, ఆ దుస్తులన్నీ తలతలా మెరుస్తూ ఉన్నాయి. అదే విషయాన్ని భర్తతో అబ్బురంగా చెప్పింది. చూడండి చూడండి, ఆ అమ్మాయికి బట్టలు సరిగ్గా ఉతకడం వచ్చేసింది, బహుశా ఎవరైనా నేర్పించారేమో అని అంది. అది విన్న భర్త, ఇవాళ నేను ఉదయాన్నే నిద్రలేశాను, మన కిటికీలన్నీ శుభ్రంగా తుడిచేశాను అని తాపీగా బదులిచ్చాడు. అదే జీవితం అంటే, ఇతరులను చూసేటప్పుడు మనకు ఏం కనిపిస్తుందనేది మనం బయటకు చూసే కిటికీ శుభ్రతపై ఆధారపడి ఉంటుంది. కళ్ళద్దాలపై ధూళి పేరుకుపోతే ప్రపంచం మొత్తం మసక మసకగా కనిపిస్తుంది. అంత మాత్రాన లోకం మొత్తం చీకటిమయమైందని భయపడిపోకూడదు. కళ్ళద్దాలు శుభ్రపరచుకుంటే సరిపోతుంది. బయటకు కనబడే నేత్రాలే కాదు, మీ మనోనేత్రం కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. మనోగవాక్షంపై ధూళి పడితే జీవితం మొత్తం మసక మసకగా కనిపిస్తూ ఉంటుంది. ఎవరినైనా జడ్జ్ చేసే ముందు ఒకటికి రెండు సార్లు మన అంతరంగంలోకి తొంగి చూసుకోవాలి. అసలు ప్రశ్న ఏమిటంటే, ఒకరిని జడ్జ్ చేసే అవసరం మనకేంటి అని. ఎవరో మహానుభావుడు చెప్పాడు, నిన్న నేను తెలివైన వాడిని కాబట్టి ప్రపంచాన్ని మార్చాలనుకున్నాను, ఇవాళ నేను వివేకిని అందుకే నన్ను నేను మార్చుకుంటున్నాను. ఎంత అర్థవంతమైన మాటలు ఇవి. ఈ మాటల యొక్క అర్థాన్ని పరమార్థాన్ని గ్రహిస్తే మన జీవితమే మారిపోతుంది. మనం కొన్నిసార్లు కొందరిని చూడగానే వాళ్ళ పట్ల ఒక అభిప్రాయానికి వచ్చేస్తూ ఉంటాము. వ్యక్తులను పూర్తిగా అర్థం చేసుకోకుండానే ఒక నిర్ణయానికి వచ్చేస్తూ ఉంటాం, వాడు ఇలాంటి వాడు, వీడు అలాంటి వాడు అంటూ లేబిల్స్ వేసేస్తూ ఉంటాం. కేవలం టైటిల్ని చూసి పుస్తకాన్ని అంచనా వేయకూడదు. పుస్తకం అర్థం కావాలంటే ఆశాంతం ఒకసారి దాన్ని చదవాలి, పరికించాలి. వ్యక్తులను సంఘటనలను చూసినప్పుడు వాటి పట్ల మనం ఒక దృక్పథాన్ని బిల్డప్ చేసుకుంటాం. ఇలా ఒకదాని గురించి మెంటల్ ఇమేజ్ను ఏర్పరచుకునే ప్రక్రియను సైకలాజికల్గా ఇంటర్ప్రిటేషన్ అంటాం. ఒక వ్యక్తిని కానీ ఒక సంఘటన కానీ మీరెలా స్వీకరించారు, ఎలా అర్థం చేసుకున్నారు అన్నది చాలా ముఖ్యం. కాబట్టి చెప్పేదేమిటంటే, మీ ఇంటర్ప్రిటేషన్ సరిగ్గా ఉండాలి. ఈ ప్రపంచం ఎలా ఉంది అన్నదానికన్నా దాన్ని మీరెలా అర్థం చేసుకుంటున్నారు, ఎలా దాన్ని స్వీకరిస్తున్నారు అన్నదే చాలా ముఖ్యం. అందుకే అంటారు కదా, అర్థం చేసుకోకపోయినా పర్లేదు కానీ అపార్థం చేసుకోకూడదు అని. చివరిగా చెప్పేదేంటంటే, మన మనోగవాక్షాన్ని శుభ్రపరచుకుంటే మన జీవన దృశ్యం ఒక అందమైన కావ్యంగా మారిపోతుంది. మన లైఫ్ అనేది ఒక బ్యూటిఫుల్ పెయింట్గా మిగిలిపోతుంది. ఈ కథ ద్వారా మనం గ్రహించాల్సినటువంటి సందేశం, నీతి ఇదే.